టీడీపీ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే ఏదో జరిగినట్లు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని, ప్రెస్టేషన్తో మాట్లాడే జగన్ మాటలను ప్రజలు పట్టించుకోరని రవాణా క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కావలికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు పర్యటనకు వచ్చి మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఘాటుగా స్పందించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్ ఇకనైనా ప్రజలపై వ్యవస్థలపై నమ్మకముంచితే గౌరవం దక్కుతుందని హితో పలికారు. గత 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఢిల్లీ వెళ్లిన జగన్ తన కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడని ఆరోపించారు. ఈ 5 ఏళ్లలో కేంద్రంతో కొట్లాడైనా సరే రాష్ట్రానికి నిధులు తెచ్చేది ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే అన్నారు. టీడీపీ అజెండా ఒక్కటేనని, గౌరవించిన ప్రజలకు న్యాయం చేయడమే అన్నారు. నిన్న మొన్న ఇదే జిల్లాలో పూర్వపు ముఖ్యమంత్రి తిరస్కరించబడ్డాడు. అసెంబ్లీలో పోయేదానికి కూడా ప్రతిపక్ష హోదా లేని వ్యక్తి ఈ 30 రోజుల్లోనే ఏదో రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆయన చెప్తా ఉన్నాడు. నిన్న కూడా మేము విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం, ఇప్పుడైనా ప్రజలపై వ్యవస్థలపై నమ్మకం ఉంచుకుంటే నేర్చుకుంటే నీకు గౌరవం ఉంటుంది. వాకులు పేలి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వాన్ని నువ్వు తప్పులు పడితే మాకు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో దక్కని గౌరవం వచ్చింది? మమ్మల్ని అవమానించినట్టు కాదు, ఈ రాష్ట్ర ప్రజలను అవమానించినట్టే అని ఒకసారి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మేము చెప్తున్నాం, ఏవే హామీలు మేము ఇచ్చామో ఆ రోజు ఆ హామీలన్నీ తీర్చి ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఒకటే గమనించల్లా, మా ముఖ్యమంత్రి నిన్న ఢిల్లీ పర్యటన ముగించుకొని రావడం జరిగింది. నీలాగా ఢిల్లీకి పోయి మోకాళ్ళొడ్డి నీ కేసుల కోసమో నీ లాభాల కోసమో ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన రోజులవైతే కేంద్రంతో కొట్లాడి ఈ రోజు రాష్ట్రానికి నిధులు తెచ్చే విధంగా మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఒకటే మంచి అవకాశం ఈసారి వచ్చింది ఎప్పుడు లేని విధంగా, కూటమిలో అక్కడ బీజేపీ ఇక్కడ తెలుగుదేశం జనసేన కలిసి ఉంటాయి. ఈ 5 సంవత్సరాల్లో తప్పకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకొచ్చే విధంగా మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఒకే రోజు సంక్రాంతి వస్తుందేమో, ఇంకా రాబోయే 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతే. ఎందుకంటే నరకాసుర వధ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అనే వాడిని గురించి పట్టించుకుంటే ప్రజలు లేరు, ఫ్రస్ట్రేషన్ లో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ మాటలన్నీ నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా లేరు కాబట్టి ఇంకా రాబోయే కాలంలో కేవలం తెలుగుదేశం పార్టీ అజెండా ఒకటే, ఈ రాష్ట్రంలో మాకు గౌరవం ఇచ్చిన ప్రజలకు తగిన న్యాయం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.